హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సోజన్యకిరణ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. దీపావళి రోజున నేను సగ్గుబియ్యం పాయసం చేశానండి. పండగ అంటేనే మనం స్వీట్ కంపల్సరీగా చేసుకోవాలి కదా. సగ్గుబియ్యం పాయసానికి కొంచెము సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యాన్ని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసుకోవాలి. ఈ సేమియా నేను వేయించిన సేమియాని తీసుకున్నానండి. మనకు సూపర్ మార్కెట్లో రోస్టెడ్ సేమియా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంటుంది. ఈ ఒక కప్పు సేమియా వేసాను సగ్గుబియ్యం ఉడికిన తర్వాత. ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మన సేమియా ఒక కప్పు వేసాను. ఈ సేమియా ఉడికే లోపల మనం ఒక బాణీల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిలో మనకి ఎన్ని పాయసంలో జీడిపప్పు వేయాలనుకుంటున్నామో అన్ని జీడిపప్పు తీసుకుని మాడకుండా వేయించుకోవాలండి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కొంచెం వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మనం జీడిపప్పు తీసుకున్నాం కదా ఆ బౌల్లోని, ఈ ఫ్రై చేసిన కిస్మిస్ను కూడా దాంట్లోనే తీసుకున్నాను. ఈ కిస్మిస్ ఫ్రై అయినాయండి, వీటిని కూడా జీడిపప్పు వేయించిన బౌల్లోకి తీసుకున్నాను. ఈ సేమియా ఉడికాయండి, షుగర్ వేసుకోవాలి. షుగర్ నేను ఒక హాఫ్ కప్పు వేసానండి. మనం ఎంతగా కొంతమంది స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, మన టేస్ట్ బట్టి కూడా షుగర్ తీసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్పు షుగర్ వేసాను. తర్వాత ఇలాచీ వేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత మనం ఈ వేయించిన జీడిపప్పు కిస్మిస్ను కూడా ఈ పాయసంలో వేయాలి. జీడిపప్పు కిస్మిస్ వేసిన తర్వాత లాస్ట్లో పాలు పోసుకోవాలండి. పాలు పోసుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం రెడీ అవుతుంది. ఈ సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. తర్వాత నేను పూజకి పూలు కోస్తున్నానండి. మల్లెపూలు నేను కుండీలో మల్లె చెట్టు వేసానండి. పూలు కోస్తున్నాను మల్లెపూలు. మల్లెపూలు కొంచెం పూసాయి, అలాగే మందార పూలు కూడా కొంచెం పూసాయండి. వీటిని కోస్తున్నాను.
ఈ పూలు కోసిన తర్వాత దేవుడి పటాలకి ఈ పూలు పెట్ట అలంకరణ అయిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టాలి. పూలు కోయటం అయిపోయిందండి. మనకి మందార పూలు మల్లెపూలు పూజకి సరిపోతాయి. ఇంకా దేవుడి పటాలకి వీటిని అలంకరణ చేస్తే సరిపోతుందండి. దేవుడి పటాలకి మల్లెపూలు మందార పూలు అలంకరణ అయిన తర్వాత పూజ అంతా కంప్లీట్ అయింది. లాస్ట్లో టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అవుతుందండి, పూర్తవుతుంది. టెంకాయ కొట్టేసిన తర్వాత హారతి దేవుడికి ఇచ్చిన తర్వాత మనకి పూజ పూర్తవుతుంది. నేను పండుగ రోజు కొంచెం పాయసము బజ్జీలు చేశానండి. ఆలు బజ్జీ చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. ఈ సాయంకాలము తులసమ్మ దగ్గర ఫస్ట్ దీపం పెట్టానండి. దీపం పెట్టిన తర్వాత ఈ మట్టి ప్రమదల్లో దీపాలు వెలిగించాను. మా పిల్లలు రెడీగా ఉన్నారు. అమ్మ ఇప్పుడు దీపం పెట్టేస్తే మనం టపాసులు అవి కాల్చుకోవచ్చు అని రెడీగా ఉన్నారు మా పిల్లలు. ఈ చిచ్చుబుడ్లు కాకర పువ్వులు ఇవన్నీ కాల్చారండి. ఈ దీపావళి వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో మీకు అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.